హాయ్ ఫ్రెండ్స్, ఇదంతా గుత్తొంకాయ. ఇప్పుడే కోసాను ఈ గుత్తొంకాయలు. ఇవి మసాలా పెట్టుకొని వండుకుంటే మామూలుగా ఉండదు మిత్రులారా. వీటిని నాలుగు ముక్కలుగా కోసి మంచిగా మసాలా పట్టించి మనం గ్రేవీలాగా చేసుకుంటే కూర మాత్రం అరిద్దిరిపోద్ది, మామూలుగా ఉండదు మిత్రులారా. అయితే మీరు కూడా ఇలాగ వెయ్యండి, చెట్లు నాటండి. బయట కొనే కన్నా మీరు నాటుకుంటే చెట్లు ఎలాంటి మందులు ఏమీ ఉండవు కాబట్టి చాలా మంచిగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. ఒక్క కాయ తప్ప ఆ కాయని ఏదో కొరికింది, మరి మిగతావన్నీ బాగున్నాయి మిత్రులారా. పాపం మీ ఇంట్లో పేరెంట్స్కి చాలా ఖర్చులు ఎక్కువ అవుతూ ఉంటాయి, ఇలాంటి కూరగాయల ఖర్చులు మిగిల్చినట్లు అవుతారు. మీరేం లేక పొద్దున లేకపోతే సాయంత్రం ఏదో ఒక టైంలో మీరు ఆ మొక్కలు కొద్దిగా నీళ్లు పోస్తే చాలు. స్కూల్కి వెళ్ళేవాళ్ళు, కాలేజీకి వెళ్ళేవాళ్ళు అయినా కానీ ఒక మొక్క నాటని తీసుకొచ్చి, లేకపోతే బాగా ముదురుకాయలోంచి తీసినా కానీ మీకు విత్తనాలు వస్తాయి చూడండి. అండ్ కుండీలో పెంచండి, ప్లేస్ లేకపోతే ఒకవేళ సిటీలో ఉన్న వాళ్ళైతే కుండీలు ఎలా అంటే ఏ మట్టి అయినా పర్వాలేదు. మీరు మట్టి వేసి అందులో కుదిరితే పీచు లాంటిది ఏమైనా ఉంటే ఆ పీచు వేయండి, కొబ్బరి పీచు అలాంటిది. ఒకవేళ పీచు లేకపోతే పాడైపోయిన చీపురు ఉంటుంది కదా, దాన్ని ముక్కలు ముక్కలుగా చిన్నగా చిప్స్గా చేసి ఇదిగోండి, ఇది పాడైపోయింది, ముఖం ఆకారంలో ఉందిగా ఇది. మరేంటో మరి ఏదో దొరికింది. చిన్న చిన్నగా చిప్స్గా చేసి చీపురుని ఆ మట్టిలో కలిపేసి వేయండి, లోపల స్పేస్ ఏర్పడుతుంది, గుల్లగుల్లగా ఉంటుంది అన్నమాట. అప్పుడు ఏంటంటే వేర్లు మొత్తం చుట్టూ రౌండప్ అయిపోతాయి, చెట్టు కూడా మంచిగా ఎక్కువ కాయలు కాస్తుంది. ఆ విధంగా ట్రై చేయండి. ఒకవేళ అది లేకపోతే మామూలుగా మట్టిలో అయినా వేసేయండి, కాకపోతే మొక్క వేసినప్పుడు గట్టిగా నొక్కకండి. వేర్లు భూమి టైట్గా ఉంటే వేర్లు తొందరగా వెళ్ళవు, మొక్క లేటుగా వస్తుంది. ఎంత స్పేస్ అందులో ఉంటే అంత మంచిగా వస్తూ ఉంటుంది. మరి మీ ఇంట్లో ఆల్రెడీ ఏదైనా మొక్కలు వేసి ఉంటే కామెంట్ బాక్స్లో తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.